Hello friends, నా పేరు రాఘవేంద్ర మీరు చూస్తున్నది ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్ ఛానల్లో మనం ఇన్వెస్టింగ్ గురించి స్టాక్స్ గురించి స్టాక్ మార్కెట్స్ గురించి అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో నేను మీకు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను అది ఫండమెంటల్ అనాలిసిస్ అలాగే టెక్నికల్ అనాలిసిస్ జనరల్గా ఈ వీడియోలో చెప్పే విషయాలు మోస్ట్లీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది బట్ నా వ్యూస్ చెప్తాను మీకు చాలా మంది మనం చూస్తూ ఉంటాము ఫండమెంటల్ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ విడివిడిగా చేస్తూ ఉంటారు సో వాళ్ళని కొంతమంది ఫండమెంటల్ ఇన్వెస్టర్స్ అని అలాగే టెక్నికల్ అనాలిసిస్ అని ఇలా పిలుస్తూ ఉంటారు ఓకే బట్ ఈ రెండింటిని విడివిడిగా చూడాలా చాలా మంది మనం టెక్నికల్ అనాలిసిస్ వద్దు చేయొద్దు మీరు టెక్నికల్ అనాలిసిస్ చేయకూడదు టెక్నికల్ అనాలిసిస్ చేసే వాళ్ళు గ్యాంబ్లింగ్ లేకపోతే వాళ్ళ అనాలిసిస్ కరెక్ట్ కాదు టెక్నికల్ అనాలిసిస్ వల్ల ట్రేడింగ్ వల్ల వచ్చే చాలా నష్టాలు ఉన్నాయి అవి ఇవి అని చాలా మనం వింటూనే ఉంటాము అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ చాలా మంచిదని చెప్పి దాని గురించి ఎప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ మనం చేయాలని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు మన నేను కూడా మీకు ఆ విషయాలు ఎన్నోసార్లు మనం డిస్కస్ చేశాము బట్ ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఫండమెంటల్ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ నా వ్యూస్ చెప్తాను అలాగే రెండింటిని యూస్ చేసుకుని మనం ఎలా లబ్ధి పొందాలో అది దాని గురించి నేను మాట్లాడతాను ఓకే ఫ్రెండ్స్ సో ఇది మీరు ఫస్ట్ టైం గనక ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు నా మిగతా వీడియోస్ కూడా చూడండి ఓకే నేను చాలా వీడియోస్ చేశాను ఇప్పటి వరకు అంటే చాలా యూస్ఫుల్ వీడియోస్ చేశాను ఎస్పెషల్లీ న్యూ ఇన్వెస్టర్స్ కి అలాగే మన తెలుగు ఇన్వెస్టర్స్ కి చాలా యూస్ఫుల్ అవుతాయని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ నేను ఫాలో అయ్యే అనాలిసిస్ అలాగే ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను ఎక్కడ అంటే మన ఛానల్స్ ఎస్పెషల్లీ తెలుగు ఛానల్స్ లో ఈ ఇన్ఫర్మేషన్ నేను చూడలేదు సో అందుకనే ఈ వీడియోస్ అన్ని చేయటం జరుగుతుంది అలాగే చాలా మంది నా వీడియోస్ వాళ్ళకి చాలా నచ్చుతున్నాయి వాళ్ళు కామెంట్స్ చేసి చెప్తున్నారు చాలా బాగున్నాయి చాలా ఇన్ఫర్మేషన్ బాగుంది అని చెప్పి సో అందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను సో ఇంతకుముందు నేను చేసిన వీడియోస్ చూడండి ఇక్కడ ప్రమోటర్ ప్లెడ్జింగ్ గురించి నేను వీడియో చేశాను తప్పకుండా ఈ వీడియో చూడండి ఎంతోమంది ప్రమోటర్ ప్లెడ్జింగ్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి జనరల్గా ప్రమోటర్ ప్లెడ్జింగ్ అనేసరికి అదొక చెడ్డది అనే కోణంలోనే చూస్తారు యాంగిల్లోనే చూస్తారు బట్ ప్రమోటర్ ప్లెడ్జింగ్ అన్నిసార్లు చెడ్డదని మనం చెప్పలేము సో దాని గురించి ప్రమోటర్ ప్లెడ్జింగ్ లో డిస్కస్ చేశాను అలాగే నేను బ్యాంక్స్ ఎలా అనలైజ్ చేయాలో కూడా వీడియోస్ చేశాను చాలా వీడియోస్ చేశాను తప్పకుండా ఒక పోర్ట్ఫోలియోలో ఎన్ని స్టాక్స్ ఉంటే మంచిది అన్న విషయాన్ని నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది అలాగే ఫండమెంటల్స్ మల్టీబ్యాగర్ స్టాక్స్ అని కొన్ని అనాలిసిస్ చేశాను నేను ఇక్కడ మీరు చూడండి అడ్వాన్స్ ఎంజైమ్స్ అలాగే ఇక్కడ చూడండి మేనేజ్మెంట్ ఒక కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ని ఏ విధంగా అనలైజ్ చేయొచ్చో ఈజీగా నేను చెప్పడం జరిగింది ఈ వీడియోస్ లో ఓకే అలాగే ఒక స్టాక్ ని 10 మినిట్స్ లో ఎలాగ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది ఈ పైన అలాగే మేఘమనీ ఆర్గానిక్స్ మీద నేను మల్టీబ్యాగర్ అనాలిసిస్ చేశాను అలాగే సుప్రజిత్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా మంచి కంపెనీస్ నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ నేర్చుకుంటాం ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ మీరు నేర్చుకుంటాం వల్ల మీరు ఇదే టైప్ ఆఫ్ అనాలిసిస్ మిగతా కంపెనీస్ లో యూజ్ చేయొచ్చు సో ఈ వీడియోస్ మీకు చాలా ఇంపార్టెంట్ అవుతాయి అలాగే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రతి వీడియోలో నేను ఈ విషయం చెప్తూనే ఉంటాను ఫ్రీ క్యాష్ ఫ్లోస్ గురించి సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఫైనాన్షియల్ పారామీటర్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీని గురించి ఎవరు మాట్లాడరు సో ఓకే సో ఆ విషయం ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి అలాగే నోసిల్ మీద నేను ఫండమెంటల్ అనాలిసిస్ చేశాను ఈ స్టాక్ లో నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదో అన్న కారణాలు నోసిల్ మీద మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ సో ఇవి కొన్ని వీడియోస్ అలాగే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే తప్పకుండా ఇక్కడ ఫేస్బుక్ లింక్ ఉంది చూడండి అలాగే ఈ వీడియోలో కూడా నేను గ్రూప్ ఫేస్బుక్ గ్రూప్ లింక్ పెడతాను సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే ఇలాంటి ఒక గ్రూప్ ఓపెన్ అవుతుంది సో ఈ గ్రూప్ లో మీరు నన్ను క్వశ్చన్స్ నన్ను అడగచ్చు నేను వాటి గురించి మీకు వచ్చిన క్వశ్చన్స్ ని తప్పకుండా డిస్కస్ చేస్తాను అలాగే నేను కొన్ని ఇప్పుడు వల్ల మనకి రిలయన్స్ కరెక్ట్ అయింది కదా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో మంచి కరెక్షన్ వచ్చింది సో ఈ లెవెల్స్ 1050 రూపీస్ ఆ లెవెల్స్ లో మనం రిలయన్స్ లో ఎంటర్ అయితే మంచి ఆపర్చునిటీ సో అది కూడా నేను టెక్నికల్
ఫండమెంటల్స్ టెక్నికల్ అనాలిసిస్ మీకు ఇవాళ డిస్కస్ చేస్తున్నాం ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్. సో ఈ 10,050 అనే ఒక లెవెల్ చెప్పాను కదా, సో ఆ 10,050 లెవెల్ ఎలాగ నేను ప్రిడిక్ట్ చేసి ఎలాగ నేను చేయటం జరిగిందనే ఒక విషయం కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఫండమెంటల్ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ మీద డిస్కస్ చేస్తాను. ఇది టెక్నికల్ అనాలిసిస్ మీద రిలయన్స్ ఇండస్ట్రీస్, అలాగే ఫోర్స్ మోటార్స్ మీద కూడా మీకు కొద్దిగా అవగాహన చెప్తాను. టెక్నికల్ అనాలిసిస్ ఊరికే ఒక ఐడియా కోసం ఇది బేసికల్గా. ఓకే ఫ్రెండ్స్, సో తప్పకుండా పాత వీడియోస్ తప్పకుండా చూడండి, మీకు డెఫినెట్గా ఇవన్నీ యూస్ఫుల్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వచ్చేద్దాం. మనం ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో మనం చూసాం ఎన్నోసార్లు విని ఉంటాం మనం ఫండమెంటల్గా ఒక స్టాక్ని కేవలం అంటే ఒక స్టాక్ని తప్పకుండా మనం ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి, అలాగే టెక్నికల్ అనాలిసిస్ చేసే వాళ్ళందరూ అవి తప్పు అది గ్యాంబ్లింగ్ అనే మాటలు మనం వింటూ ఉంటాము. సో ఈ వీడియోలో చూద్దాం అసలు మనం ఈ ఫండమెంటల్ అలాగే టెక్నికల్ అనాలిసిస్ మన ఏం ఏంటంటే ఫ్రెండ్స్ మనం నేర్చుకోవాలి ఎక్కడ మంచి దొరికినా మనం నేర్చుకోవాలనే విషయాన్ని మనం ముందు మనసులో పెట్టుకోవాలి. సో ఫండమెంటల్ అనాలిసిస్లో పాజిటివ్స్ చాలా ఉన్నాయి, సో అలాగే టెక్నికల్ అనాలిసిస్లో కూడా పాజిటివ్స్ చాలా ఉన్నాయి. సో ఈ రెండిట్లోని పాజిటివ్స్ మనం తీసుకుంటే మనం తప్పకుండా ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అవుతాము. సో అవి ఏ పాయింట్స్ మనం తీసుకోవాలనే విషయం మీద చర్చిస్తాను ఇవాళ. సో ఒక స్టాక్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ అనేది ఎలా తెలుస్తుంది అనే విషయం మనం ఓకే ఫ్రెండ్స్ ఒక స్టాక్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ అని మనకు ఎలా తెలుస్తుంది అంటే దానికి ఫండమెంటల్ అనాలిసిస్ మీద నేను చాలా వీడియోస్ చేశాను, ఇక్కడ వాటన్నింటిలో చూడొచ్చు. బట్ ఒకసారి నేను మీకు ఒక రివ్యూ ఇస్తాను, అంటే మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి కానీ మీకు తెలిసిన విషయం దాన్ని బట్టి కానీ. సో ఎన్నో మనకి విషయాలు ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఒక మంచి కన్సిస్టెంట్గా స్టాక్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తుందా లేదా, అలాగే ఆ స్టాక్ మనకి మంచి రిటర్న్స్ ఇస్తుందా లేదా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో, అలాగే ఫ్యూచర్లో కూడా రిటర్న్స్ ఇస్తుందా లేదా అనే విషయాన్ని మనం ఫండమెంటలీ స్ట్రాంగ్ షేర్ అంటాము. బట్ ఒకసారి మన అనాలిసిస్ ప్రకారం ఒకసారి ఆ స్టాక్ బాగా పర్ఫామ్ చేస్తుందా లేదా ఇయర్ ఆన్ ఇయర్ దాని సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా అనే విషయాలు మనం తప్పకుండా చూస్తాం. చూడండి ఇక్కడ మనం ఇయర్ ఆన్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను మీకు చెప్పాను కదా సింపుల్గా ఆ సేల్స్ గ్రోత్ మోర్ దాన్ 15% లాస్ట్ 3 ఇయర్స్లో మోర్ దాన్ 15% ఉందా లేదా, అలాగే ప్రాఫిట్ గ్రోత్ మోర్ దాన్ 20% ఉందా లేదా, అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ మోర్ దాన్ 20% ఉందా లేదా, ఇలాంటి విషయాలు చూసుకోవాలని చెప్పాను. బట్ వాటితో పాటు మనకి ప్రమోటర్స్ ఎలా ఉన్నారు, ప్రమోటర్స్ మేనేజ్మెంట్ మీద వాళ్ళ మీద ఆ స్కామ్స్ ఏమైనా ఉన్నాయి, వాళ్ళు డిఫాల్ట్స్ చేశారు, అసలు ప్రమోటర్స్ సీఈఓ ఒకరేనా, ప్రమోటర్స్ వాళ్ళ స్టేక్ ఎంత ఉంది, ఇలాంటి ప్రమోటర్స్ స్ట్రెంగ్త్ ఎలాంటి స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు, మంచి ఇంటిగ్రిటీ ఉందా లేదా, ఇలాంటి విషయాలన్నీ మనం డిస్కస్ చేసాం. అలాగే గ్రోత్ రేట్ ఆఫ్ ద బిజినెస్, సో కంపెనీ ఎలా గ్రో అవుతుంది, ప్రస్తుతం ఎలా గ్రో అవుతుంది, ఇదివరకు ఎలా గ్రో అయింది, పాస్ట్ లో ఎలా గ్రో అయింది, ఫ్యూచర్ లో ఎలా గ్రో అవుతుంది అనే విషయం. అలాగే ఒక బిజినెస్ కి ఇప్పుడు ఆ కంపెనీ ఏదైనా బిజినెస్ చేస్తుంది అనుకోండి, ఫండమెంటల్ అనాలిసిస్ లో ఇంపార్టెంట్ కదా, వాళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్ మనకి ఆ బిజినెస్కి ఫ్యూచర్లో గ్రోత్ ఉందా లేదా, అలాగే ఆ బిజినెస్కి మోట్ ఉందా లేదా, ఈజీగా ఎవరైనా ఆ బిజినెస్ స్టార్ట్ చేయగలరా, లాభాలు వాళ్ళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్టర్ ఉందనుకోండి, ఆ సెక్టర్లో మంచి కంపెనీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని మనం తెలుసుకున్నాం. ఏ కంపెనీకి అయితే అంటే ఉన్నాయి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బట్ మోర్ ఆర్ లెస్ ఫస్ట్ మనం వాళ్ళు చూడాల్సింది ఏంటంటే ప్రాఫిట్ మార్జిన్స్. సో ప్రాఫిట్ మార్జిన్స్ ఆ సెక్టర్లో ఉన్న ఏ కంపెనీ ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కువ ఉన్నాయి, ఓకే ఇలాంటి విషయాలన్నీ, అలాగే ఆ కంపెనీ ఇప్పుడు ఉన్న కంపెనీ ఫ్యూచర్లో గ్రోత్ మెయింటైన్ చేస్తుందా లేదా, చేయగలుగుతుందా లేదా, ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఆ కంపెనీకి ఫ్యూచర్లో ప్రాస్పెక్ట్స్ ఉందా లేదా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు మన విఐపి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, సో ఇప్పుడు మనం బ్యాగ్స్ యూజ్ చేస్తున్నాం తప్పకుండా, బ్యాగ్స్ పర్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం, ఫ్యూచర్లో కూడా యూజ్ చేస్తాం, మేబీ మోడల్స్ మారచ్చు, ఆ మోడల్స్కి అనుగుణంగానే కంపెనీ కూడా కొత్త మోడల్స్ దించుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే
అలాగే ఇప్పుడు మనం అలాగే ఫ్యూచర్ లో వాటి గ్రోత్ ఉంది. ఓకే, ఇప్పుడు అలాగే ఏదైనా కంపెనీ కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనుకోండి, అంతెందుకు కొన్ని కొన్ని ఇంజిన్ కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనుకోండి, ఆ కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేది మనకి రాబోయే కాలంలో మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ రాబోదు లేదా హైబ్రిడ్ కార్స్ వస్తాయి కదా. సో అప్పుడు ఈ కంపెనీ అనేది ఆ టైప్ ఆఫ్ ఇన్నోవేషన్ ని అది చేయగలుగుతుందా లేదా అనే విషయాన్ని మనం ఎస్టిమేట్ చేయగలగాలి. సో ఇవన్నీ గ్రోత్ అన్నమాట, గ్రోత్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో ఈ కంపెనీ గ్రోత్ ఉంటుందా లేదా, అసలు ఆ ప్రొడక్ట్ ప్రొడక్ట్ కి వాల్యూ ఉంటుందా లేదా అనే విషయాలన్నీ కూడా మనం ఈ కంపెనీ అనాలిసిస్ లో మనం చేస్తాం. ఓకే, అలాగే మనం ఆ కంపెనీకి డెట్ ఎంత ఉంది, ఆ డెట్ ఒకవేళ డెట్ ఉంటే ఆ డెట్ నామినల్ అమౌంట్ లో ఉందా లేదా, అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎలా ఇస్తుంది. సో అలాగే క్యాష్ ఫ్లోస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా ఎప్పుడు కూడా. సో క్యాష్ ఫ్లోస్ ఆ కంపెనీకి క్యాష్ ఫ్లోస్ ఉన్నాయా లేదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోర్స్ మోటార్స్ గురించి చూడండి, లాస్ట్ వాళ్ళ క్యాష్ ఫ్లోస్ చూడండి ఇక్కడ, క్యాష్ ఫ్లోస్ 256, 471, 256. సో క్యాష్ ఫ్లోస్ ఇంక్రీజ్ అవుతున్నా కానీ వాళ్ళకి సిడబ్ల్యూఐపి ఇన్వెస్ట్మెంట్ చూసారా, ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ చాలా ఎక్కువ ఉంది. సో ఇలా ఇప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం వాళ్ళకి నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ వచ్చాయి. సో ఇలాంటి విషయాలన్నీ మనం క్యాష్ ఫ్లోస్ లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే విషయాన్ని మనం క్యాష్ ఫ్లోస్ లో ఆ వీడియోలో నేను చెప్పడం జరిగింది, క్యాష్ ఫ్లోస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. సో తప్పకుండా ఆ క్యాష్ ఫ్లోస్ వీడియోస్ చూడండి. ఓకే, సో ఇవన్నీ పాజిటివ్ ఇదిగోండి ఇక్కడ ఫ్రీ క్యాష్ ఫ్లోస్. సో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయా లేదా ఇవన్నీ విషయాలు మనం ఫండమెంటల్ అనాలిసిస్ లో మనం చేస్తాము. ఓకే, సో అలాగే బ్యాలెన్స్ షీట్ బాగుందా లేదా, సో బ్యాలెన్స్ షీట్ బాగుందా లేదా అనే విషయాలు మనకి ఎలా తెలుస్తాయి, డెట్ ముఖ్యంగా డెట్ టు ఈక్విటీ రేషియో, అలాగే డెట్ రేషియోస్ ఉన్నాయి కదా. అలాగే మనం ఇంకా చాలా రేషియోస్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే ఎలా అంటే ప్రైస్ టు సేల్స్ రేషియో బాగుందా లేదా, అలాగే ఎర్నింగ్ సీల్డ్ ఎలా ఉంది, ఓకే ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఫండమెంటల్ అనాలిసిస్ కింద వస్తుంది. ఓకే, సో ఇవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత మనం ఆ స్టాక్ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉందా లేదా అనే విషయానికి మనం ఒక నిర్ధారిస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, చాలా మంది మనకి ఏంటంటే ఈ ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన తర్వాత, సో ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అంతా అయిన తర్వాత ఏంటంటే, సో ఇవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా అనే లేదా అనే డెసిషన్ చేసుకునే ముందు ఒక ఫెయిర్ వాల్యూ అనేది ఒక స్టాక్కి, ఇవన్నీ అయిన తర్వాత మనం వాల్యుయేషన్స్ చూస్తాం. సో వాల్యుయేషన్స్ అనేవి అట్రాక్టివ్ గా ఉన్నాయి అంటే తప్పకుండా మనం ఆ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తారనమాట ఫండమెంటల్ ఇన్వెస్టర్స్. ఓకే, సో ఇది ఒక ఫండమెంటల్ అనాలిసిస్. బట్ ఒక్కసారి చెప్తాను చూడండి మీకు, వాల్యుయేషన్స్ మనకి లాస్ట్ టైం ఒక ఫ్రెండ్ మాకు ఒక కంపెనీ యొక్క ఒక స్టాక్ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చెప్పమని అడిగారు. సో ఒకవేళ మీకు అలా ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అంటే గనక మీకు ఫస్ట్ ఈ అనాలిసిస్, ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అంతా చేయాలి ఫ్రెండ్స్. సో ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది కంపెనీ టు కంపెనీ వేరీ అవుతుంది. ఎలా అంటే మనకి ఇప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ ఏవైతే ఉన్నాయో, మనం జనరల్ గా ఈ కంపెనీస్ కి ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్స్ ఎన్బిఎఫ్సిస్ కాకుండా మిగతా కంపెనీస్ అన్నిటికీ కూడా మనం ఒక టైప్ ఆఫ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తాం. బట్ మనం ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏంటంటే కంపెనీ యొక్క బ్రాండ్ ఉంది చూసారా, ఆ బ్రాండ్ని మనం ఎలాగ మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం చెప్పండి, క్యాలిక్యులేషన్స్ లో ఏ విధంగా బ్రాండ్కి వాల్యూ కట్టగలుగుతాం. సో అలాంటి అప్పుడు మనకి వాల్యుయేషన్స్ వాల్యూ ఎగ్జాక్ట్ ఇంట్రెన్సిక్ వాల్యూ తీసుకునేటప్పుడు ఒక వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉందనుకోండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క స్టాక్ ప్రస్తుతం మనకి 1100 ఆ రేంజ్ లో ఉంది. ఓకే, సో దీనికి ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి దీని ఫ్రీ క్యాష్ ఫ్లోస్ డిస్కౌంటెడ్ డిసిఎఫ్ మెథడ్ అంటారు ఫ్రెండ్స్, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్. సో అది ఏంటంటే మనకి బెంజమిన్ గ్రహం గారు చెప్పడం జరిగింది డిసిఎఫ్ మోడల్ అని. సో డిసిఎఫ్ ప్రకారం ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంట్రెన్సిక్ వాల్యూ ప్రకారం 800 రూపీస్ వచ్చింది అనుకోండి స్టాక్ వాల్యూ. సో 800 రూపీస్ వచ్చినప్పుడు ఇందులో ఈ డిసిఎఫ్ మెథడ్ లో ఏంటంటే
మెయిన్ డ్రాబ్యాక్స్ చెప్తాను ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. ఈ డిసిఎఫ్ మెథడ్లో డ్రాబ్యాక్స్ ఏంటంటే, ఒకటి కంపెనీ యొక్క డెట్ పొజిషన్, ఆ మెథడ్లో మనకి డెట్ పొజిషన్ ఉండదు, ఆ కంపెనీ యొక్క గుడ్ విల్ ఉంటుంది కదా, గుడ్ విల్ ఉండదు. అలాగే కంపెనీ యొక్క మనకి బ్రాండ్ ఉంది చూసారా, బ్రాండ్ వాల్యూ అనేది, ఇవన్నీ ఈ త్రీ ఈ మోస్ట్లీ ఇంకా చాలా చాలా వాటిల్ని అందులో మనం ఇంక్లూడ్ చేయలేము, బట్ ఈ మోస్ట్లీ ఈ త్రీ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ మనకి బ్రాండ్, అలాగే డెట్ రేషియోస్. సో ఈ రేషియోస్ని మనం ఈ వాల్యూస్ని మనం ఇంట్రెన్సిక్ వాల్యూలో చూపించలేము. ఓకే ఫ్రెండ్స్, సో అలాంటప్పుడు మనకి ప్రతి కంపెనీలు కూడా ఇంట్రెన్సిక్ వాల్యూ చాలా తక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అలాంటప్పుడు 800 లెవెల్స్లోనే మనం కొనాలి అనుకుంటే కనుక అది చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనం ఆ కంపెనీని అనాలిసిస్ చేసేటప్పుడు ఒకటి ఆ ఇంట్రెన్సిక్ మెథడ్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఒక్కటే క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం చాలా నష్టపోతాం, ఎందుకంటే ఆ కంపెనీ యొక్క బ్రాండ్ అలాగే ఆ కంపెనీ యొక్క గుడ్ విల్ అలాగే ఆ కంపెనీ యొక్క డెట్ పొజిషన్స్ మనకి సంబంధం ఉండదు అనమాట, అలాగే మేనేజ్మెంట్ గురించి మనకు అందులో సంబంధం ఉండదు. సో ఎందుకంటే ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకోవాలి, బట్ అన్నిటికన్నా లాస్ట్ మనం ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, సో నేను మీకు ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం అవసరం లేదు, అంతే కొన్నిసార్లు అది అవసరం, మోస్ట్లీ మనకు అవసరం కూడా పడదు. ఎందుకంటే చెప్తున్నాను చూడండి, ఒక కంపెనీ మీరు కొనాలి అనుకుంటున్నారు అనుకోండి, అది ఫెయిర్ వాల్యుయేషన్లో ఉందో లేదో తెలుసుకునేటప్పుడు, ఓకే, ఆ కంపెనీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీకి ఫెయిర్ వాల్యుయేషన్ ఉందా లేదా అనుకునేటప్పుడు మీకు ఎగ్జాక్ట్గా వాల్యూ తెలుసుకోవాల్సిన పని లేదు. ఇది ఇప్పుడు ఈ స్టాక్ ఫెయిర్ వాల్యుయేషన్లో ఉందా లేదా, ఎస్ ఆర్ నో, ఒకవేళ ఉంటే కనుక, ఫెయిర్ వాల్యుయేషన్లో లేకపోతే కనుక మనం ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయట్లేదు, ఒకవేళ ఫెయిర్ వాల్యుయేషన్లో ఉంటే కనుక ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తాం, అంతేగాని మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ తెలియాల్సిన పని లేదు. ఒక 10-20% అటు ఇటు అవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక గ్రూప్లో టాల్ పర్సన్ ఉన్నారనుకోండి, మనం టాల్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే కనుక మనం ఒకరిని ఫిజికల్గా చూసి ఈ గ్రూప్లో ఇతను టాల్ పర్సన్ అని చెప్తాం, అంతేగాని ఎగ్జాక్ట్గా ఆయన 6 feet ఉన్నాడా, 6'5" ఉన్నాడా, 6'2" ఉన్నాడా అనేది మనకి అవసరం లేదు. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఎవరైనా టాల్గా ఉన్నారంటే ఆ గ్రూప్లో మనం ఫిజికల్ అబ్జర్వెన్స్ చేసి ఓకే ఇతను టాల్గా ఉన్నాడు, ఇతను షార్ట్గా ఉన్నాడు అని చెప్తాం, అంతేగాని ఇతను ఎగ్జాక్ట్గా 6'2" ఉన్నాడు, ఇతను 5'4" ఉన్నాడు అనే విషయాలు మనకు అవసరం లేదు. ఓకే, సో అవసరం లేదంటే కంప్లీట్గా అవసరం లేదని కాదు, ముందు మనం తప్పకుండా డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్స్లో మనం ఇంట్రెన్సిక్ వాల్యూ కూడా చేద్దాము. బట్ ఏంటంటే మనకి ఫెయిర్ వాల్యుయేషన్ స్టాక్ ఫెయిర్ వాల్యుయేషన్లో ఉందా లేదా అని తెలుసుకుంటే మనకి చాలు. ఓకే ఫ్రెండ్స్, సో ఇవన్నీ మెథడ్స్ అన్నీ ఫాలో అయ్యి ఫండమెంటల్గా ఈ స్టాక్ అన్నిటినీ ఫండమెంటల్గా ఇది ప్రూవ్ అయిన తర్వాత మనం ఒక వాల్యుయేషన్ మెథడ్స్ చేస్తాం. ఓకే, ఆ వాల్యుయేషన్ ప్రకారం స్టాక్ కనుక ఫెయిర్ వాల్యుయేషన్లో ఉంటే ఫండమెంటల్ అనాలిసిస్ చేసినప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన ఇన్వెస్టర్స్ ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, సో అది ఇన్వెస్టింగ్ గురించి. ఓకే, అదే వాళ్ళు ఎప్పుడు సెల్ చేస్తారు ఫ్రెండ్స్? ఒక ఫండమెంటల్ ఇన్వెస్టర్ అంటే మనం ఇప్పుడు ఈ దీని గురించి మాట్లాడుతున్నాం కదా, ఫండమెంటల్ అనాలిసిస్ అలాగే టెక్నికల్ అనాలిసిస్ గురించి. సో ఈ విషయాలన్నీ మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ ఎప్పుడు స్టాక్ని సెల్ చేస్తారంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ కొన్నారు, ఒక స్టాక్ ప్రస్తుతం 100 rupees ట్రేడ్ అవుతుంది. ఓకే, సో 100 rupees ట్రేడ్ అవుతున్నప్పుడు మీరు దాని ఫెయిర్ వాల్యుయేషన్ మీకు తెలుసుకున్నారనమాట. ఓకే, దాని ఫెయిర్ వాల్యుయేషన్ మీకు 80 rupees అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దాని ఫెయిర్ వాల్యుయేషన్ 80 rupees దగ్గర అది ఫెయిర్ వాల్యూగా ఉంది అంటున్నారు. ఓకే, సో అలాంటప్పుడు మీరు కరెక్షన్ కోసం వెయిట్ చేస్తారు. సో అది ఎప్పుడైతే కనుక 80 rupees వచ్చినప్పుడు మీరు ఆ స్టాక్ని మీరు ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ 80 నుంచి అది 60 పడిపోయినప్పుడు మీరు కొంచెం యావరేజ్ చేసుకుంటారు. ఓకే, సో యావరేజ్ చేసుకొని మీరు అమ్మరు, ఎందుకంటే మీకు ఆ స్టాక్ వాల్యూ తెలుసు 80 rupees దాని స్టాక్ వాల్యూ. సో అంతకన్నా తక్కువ ఇప్పుడు 60 rupees వచ్చింది కాబట్టి మీరు కొన్నారు. ఓకే, సో మీరు వెయిట్ చేస్తారనమాట, 60 మళ్ళీ 80 అవుతుంది, 80 మళ్ళీ 100 అవుతుంది, 100 మళ్ళీ 120 అవుతుంది, 120 అలా 150 అయింది. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఫెయిర్ వాల్యూ ప్రకారం ఆ స్టాక్ మీకు 80 rupees ఫెయిర్ వాల్యూలో ఉంది, బట్ ఇప్పుడు ఆ స్టాక్ 150 వెళ్ళింది. సో ఏంటి, ఫెయిర్ వాల్యూలో లేదు. సో మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఇది చాలా వాల్యుయేషన్ చాలా హైగా ఉంది, సో ఇక్కడ నుంచి మీకు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ వస్తుంది. సో మళ్ళీ కరెక్ట్ అయినప్పుడు మళ్ళీ కొనొచ్చు అని చెప్పి 150 దగ్గర అమ్మేస్తారు. ఓకే ఫ్రెండ్స్, సో ఫండమెంటల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే ఎప్పుడు సెల్ చేస్తారంటే,
వాళ్ళు స్టాక్ ఒకవేళ ఫండమెంటల్స్ లో ఏమైనా చేంజ్ వచ్చింది అనుకోండి, మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేశారు స్టాక్? ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన తర్వాత ఎందుకు ఇన్వెస్ట్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ అనే స్టాక్ ఉందనుకోండి, అన్ని అన్ని మీ చెక్ లిస్ట్ అంతా ఫాలో అయింది, అది ప్రమోటర్స్ బాగున్నారు, ఆ గ్రోత్ ఉంది, ఆ సెక్టర్లో ఎలాగో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ప్రధానమంత్రి యోజన అని చెప్పి, గృహ యోజన అని చెప్పి ఆ సెక్టర్కి డెవలప్మెంట్ ఉంది, అలాగే అందరూ కూడా ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవడంలో ఇల్లు కొనుక్కోవాలనే దృక్పథంతో ఉన్నారు, అలాగే వేర్ హౌసెస్ ఎన్నో మనకి అవైలబిలిటీలో వస్తున్నాయి, కంపెనీలో కన్స్ట్రక్షన్ మన ఇండియాలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ బాగున్నాయి, సో వేర్ హౌసెస్ ఎన్నో వస్తున్నాయి, అలాగే ఎయిర్పోర్ట్స్ ఇవి చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, సో మీకు ఆ గ్రోత్ నచ్చింది. సో అలాగే మేనేజ్మెంట్ మీద నమ్మకం ఉంది. ఓకే, రేపు పొద్దున ఏదైనా డిఫాల్ట్ అయ్యింది, మేనేజ్మెంట్ మీద ఏదైనా కేసు వచ్చి, లేకపోతే వాళ్ళు అకౌంట్ సరిగ్గా చూపించలేదనో, లేకపోతే వాళ్ళు ప్లెడ్జింగ్ పెట్టారనో, ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, మీరు ఆ స్టాక్ని ఎందుకైతే కొన్నారో మీరు అప్పుడు అమ్మేస్తారు. ఓకే, ఎందుకంటే ఇది ఫండమెంటల్గా ఇప్పుడు స్ట్రాంగ్ గా లేదు అని మీకు ఐడియా వచ్చింది కాబట్టి. ఓకే, అలాంటప్పుడు ఫండమెంటల్ ఇన్వెస్టర్స్ స్టాక్ ని అమ్మేస్తారు. అలాగే ఒక టార్గెట్ ప్రైస్ మీరు ఫెయిర్ వాల్యుయేషన్ ప్రకారం 80 ఉంది స్టాక్, ఇప్పుడు అది 150 వచ్చేసింది కాబట్టి మళ్ళీ మీరు తర్వాత కొనుక్కోవచ్చు కాబట్టి వాల్యుయేషన్ స్ట్రెచ్ అయిపోయినాయి కాబట్టి హై వాల్యుయేషన్ లో ఉంది కాబట్టి అప్పుడు అమ్మేస్తారు. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి ఫండమెంటల్ అనాలిసిస్. అలాగే కంపెనీ ఇంకొక ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన అతనికి ఎవరికైనా వాళ్ళకి మనీ చాలా అర్జెంటుగా ఉండి, సో ఈ కంపెనీ ఏంటంటే ఈ కంపెనీలో మనీ చాలా అర్జెంట్ లిక్విడిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ అమ్మేస్తారు ఫ్రెండ్స్. అంతకుమించి వాళ్ళకి అమ్మటానికి గల రీజన్స్ ఏమి ఉండవు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫెయిర్ వాల్యుయేషన్ ఆ స్టాక్కి వచ్చినప్పుడు కొని ఆ స్టాక్ పైకి వెళ్ళినప్పుడు ఈ మధ్యలో ఎంతకాలమైనా వాళ్ళు వెయిట్ చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది గ్రో అవుతున్న కంపెనీ, ఈ వాల్యూ మంచి వాల్యూలో వాళ్ళు కొన్నారు కాబట్టి వాళ్ళకి రిటర్న్స్ బాగా వస్తాయి, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ లో ఎంత పెరిగినా స్టాక్ ఎంత పెరిగినా ఎంత తగ్గినా వాళ్ళు భయపడరు ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఒక్కొక్కసారి కొన్ని ఇయర్స్ పడుతుంది స్టాక్ రిటర్న్స్ ఇవ్వడానికి, అలాంటప్పుడు కూడా ఫండమెంటల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మనకి ఫండమెంటల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ వీళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ గా ఉంటారు. సో వీళ్ళు తప్పకుండా ఆ స్టాక్ ఆ రిటర్న్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వీళ్ళు ఇంకొక విషయం ఏంటంటే ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వీళ్ళకి తెలుసు, స్టాక్ ఈ వాల్యూ నుంచి 80 రూపీస్ నుంచి 200 వెళ్తుందని వాళ్ళకి ఐడియా ఉంది, సో దీనికి ఎంత టైం అయినా పట్టచ్చు, అంత టైం వరకు వాళ్ళు వెయిట్ చేయగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఫండమెంటల్ అనాలిసిస్ లో వీళ్ళు స్టాక్ లో మనీ ఈ స్టాక్ మార్కెట్ లో ఫండమెంటల్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లాసెస్ అంత త్వరగా ఎప్పుడు వాళ్ళకి లాసెస్ అనేవి రావు, ఎందుకంటే వాళ్ళు కంపెనీ యొక్క బిజినెస్ అలాగే గ్రోత్ కంపెనీ యొక్క గ్రోత్ అలాగే రైట్ వాల్యుయేషన్ లో కొన్నారు కాబట్టి సరైన కంపెనీ కొన్నారు. ఓకే, ఫండమెంటల్ గా మేనేజ్మెంట్ గా మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకున్నారు, అలాగే గ్రోత్ ఉన్న సెక్టర్ లో సెలెక్ట్ చేసుకున్నారు, అలాగే రైట్ వాల్యుయేషన్ లో సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో ఇలాంటప్పుడు ఆ స్టాక్ లో నష్టం ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ బేర్ మార్కెట్ లో ఉన్నా గానీ తప్పకుండా మళ్ళీ స్టాక్ మార్కెట్ సైకిల్ బాగున్నప్పుడు తప్పకుండా వాళ్ళు లాభంకి ఆ స్టాక్ నమ్ముతారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఫండమెంటల్ అనాలిసిస్ గురించి. సో టెక్నికల్ అనాలిసిస్ ఎలా పనిచేస్తుంది అంటే ఒక స్టాక్ యొక్క మూమెంట్ చార్ట్స్ రూపంలో రికార్డ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో డైలీ క్లోజింగ్ ఓపెనింగ్ క్లోజింగ్ ఇవన్నీ కూడా మనకి ఒక స్టాక్ ఒక ఓపెనింగ్ క్లోజింగ్ అలాగే ఆ రోజు అది ఎంత ప్రైస్ వెళ్ళింది ఎంత ప్రైస్కి వచ్చింది అనే విషయాలన్నీ ఒక స్టాక్ అనేది మనకి ఒక క్యాండిల్స్ రూపంలో అది మనకి అవైలబుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ క్యాండిల్స్ అన్ని ఏమవుతుంది అంటే ఒక ఇండికేషన్ ఇస్తూ ఉంటాయి అన్నమాట, ఈ స్టాక్ పైకి వెళ్తుంది కిందకి వెళ్తుంది అనే ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది. ఓకే, సో ఏంటంటే ఒక న్యూస్ ఏదైనా స్టాక్ లో ఏదైనా న్యూస్ వచ్చింది అనుకోండి, ఆ న్యూస్ ఒకవేళ అది పాజిటివ్ న్యూస్ కానీ నెగిటివ్ న్యూస్ కానీ అన్ని విషయాలు కూడా మనకి టెక్నికల్ అనాలిసిస్ లో కనబడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇప్పుడు ఎస్ బ్యాంక్ లో చూసాం కదా మనం, ఎవరు రానా కపూర్ ఎగ్జిట్ అవుతారు అనే విషయం తెలిసిన తర్వాత ఎస్ బ్యాంక్ దగ్గర 340-350 లెవెల్స్ నుంచి 190 లెవెల్స్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ 215 లెవెల్స్కి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, సో ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఫండమెంటల్గా చేంజ్ ఉందో, ఓకే ఫండమెంటల్గా చేంజ్ వచ్చినా కానీ అది మనకి చార్ట్స్లో కనబడుతుంది. ఓకే, సో ఏంటంటే మనకి న్యూస్
ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే కంపెనీలో ప్రైజెస్ రా మెటీరియల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నా, వాళ్ళ మార్జిన్స్ తగ్గిపోతున్నా, ప్రమోటర్స్ ప్లెడ్జ్ చేసిన కంపెనీలో వాళ్ళ వర్కర్స్తో ప్రాబ్లం వచ్చినా, అలాగే బ్యాలెన్స్ షీట్లో వాళ్ళకి రిజర్వ్స్ తగ్గిపోతున్నా, గవర్నమెంట్ ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి వాళ్ళ ప్రొడక్ట్స్ని, ఇప్పుడు మనం చూసాం కదా చాలా ఫార్మా కంపెనీస్లో ఏం జరిగిందో, సో USFDA వాళ్ళు ఏం చేశారంటే రెగ్యులేటర్స్ వాళ్ళకి వీళ్ళ రెగ్యులేటర్స్ మళ్ళీ వాళ్ళకి ప్రొడక్ట్స్ అమ్మటానికి లేదు, మళ్ళీ రెగ్యులేట్ చేయాలి, మళ్ళీ మీ ప్లాంట్స్ని విజిట్ చేయాలి అనే విషయాలన్నీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో అలాంటప్పుడు స్టాక్లో అనేది హ్యూజ్ మూమెంట్ అనేది వస్తుంది. ఇక్కడ చూసారు కదా మీకు స్టాక్ ఎలాగా ఫండమెంటల్ రీజన్స్ వల్ల కానీ టెక్నికల్ ఫండమెంటల్ రీజన్స్ వల్ల ఏ రీజన్ వచ్చినా కానీ స్టాక్లో ఇలాగ మనకు మూమెంట్స్ వస్తాయి. ఓకే, సో ఈ మూమెంట్స్ అన్నీ ఫాలో అవుతే మనకి మూమెంట్స్ అన్నీ ఫాలో అవటం వల్ల ఈ మూమెంట్స్ బట్టి మనకు ఒక ప్యాటర్న్స్ అవైలబుల్గా వస్తాయి ఫ్రెండ్స్. సో ఆ ప్యాటర్న్స్ బట్టి ఈ స్టాక్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా, సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెంట్ లెవెల్స్, ఓకే టార్గెట్స్, ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో చార్ట్ వల్ల ఏంటంటే మనం ఒక చార్ట్ని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే స్టాక్ ప్రైస్ ఏంటి ముందే రియాక్ట్ అవుతుంది. న్యూస్ మనకి తెలియకముందే, మనకి కన్ఫర్మ్గా న్యూస్ మనకి తెలియకముందే స్టాక్ చార్ట్ అనేది ఆ న్యూస్కి ఆల్రెడీ రియాక్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ చార్ట్లో మనకు ఆల్రెడీ ఆ న్యూస్ యొక్క ప్రభావం మనకు ఆల్రెడీ కనపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే ఒక ఫండమెంటల్గా స్ట్రాంగ్ షేర్ అని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోర్స్ మోటార్స్ ఉంది, ఇది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్ అని మీరు సెలెక్ట్ చేశారు అనుకోండి. ఓకే, సో మీరు ఇప్పుడు సెలెక్ట్ చేశారు ఈ స్టాక్ని 2005లో ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ షేర్ అని చెప్పి దీన్ని 2005లో మీరు సెలెక్ట్ చేశారు. ఓకే, సో 2005లో దగ్గర 250 రూపీస్ ఉన్నప్పుడు మీరు ఇది మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ షేర్, ఇది ఎప్పటికైనా కానీ మనకి మంచి రిటర్న్స్ ఇస్తుందని 2005లో మీరు సెలెక్ట్ చేశారు. ఓకే, సో 2005 నుంచి మనకి 2017లో అది 4000 దాకా వెళ్ళింది. ఓకే, సో 2005లో మనకి 250కి మీరు కొన్నోళ్ళు, 2017లో 4000 వెళ్ళింది. ఓకే, సో మీరు ఎన్నేళ్ళు, దగ్గర 12 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఓకే, బట్ మీరు అదే టెక్నికల్ అనాలిసిస్ హెల్ప్ తీసుకుంటే కనుక మీరు ఆల్రెడీ దీన్ని ఫండమెంటల్గా మీరు ఒకవేళ మీరు టెక్నికల్ అనాలిసిస్ హెల్ప్ తీసుకుంటే మీరు ఇక్కడ చూడండి వాల్యూమ్స్, ఇక్కడ చూడండి 2015లో మనకి 2nd half మనకి 2015లో వాల్యూమ్స్ చూడండి ఎలా వాల్యూమ్స్ పెరిగినాయో. సో ఎప్పుడైతే ఈ వాల్యూమ్స్లో చేంజ్ వచ్చిందో అప్పుడు కనుక మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 500 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసి ఉంటే, కొన్ని 600 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసి ఉంటే మీరు లెస్ దెన్ టూ ఇయర్స్లో మీకు స్టాక్ 4000 అయ్యేది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఫండమెంటల్గా మీరు స్ట్రాంగ్ షేర్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్గా దానికోసం దాని సపోర్ట్ కోసం తప్పకుండా టెక్నికల్ అనాలిసిస్ హెల్ప్ తీసుకోండి. ఓకే, సో ఏ విధంగా అయితే మనకి ఇక్కడ ఏషియర్ మోటార్స్ మీరు యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ 2007లో మీరు మంచి అనాలిసిస్ చేసి అన్ని పాయింట్స్ ఫండమెంటల్గా ఇది స్ట్రాంగ్, ఇది తప్పకుండా మనకి ఫండమెంటల్గా మంచి స్ట్రాంగ్, మంచి ప్రమోటర్స్ ఉన్నారు, దీనికి మంచి గ్రోత్ ఉంది, మంచి బిజినెస్లో ఉంది ఇది, అలాగే దీని రేషియోస్ అన్నీ బాగున్నాయి, దీనికి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి, డెట్లెస్ కంపెనీ, చాలా పాజిటివ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫోర్స్ మోటార్స్లో మీరు చూసినట్లయితే, లో వాల్యూస్ ప్రైస్ టు బుక్ వాల్యూ దగ్గరలో ఉంది. సో ఎన్నో ఇలా అన్ని రేషియోస్ మనం అనలైజ్ చేసి గ్రో అవుతుంది మనకి, సేల్స్ గ్రోత్ చూడండి కన్సిస్టెంట్గా 15% ఉంది లాస్ట్ 10 ఇయర్స్గా, అలాగే ప్రాఫిట్ గ్రోత్ కూడా బాగుంది, అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా బాగుంది అని ఇన్ని డిసైడ్ చేసుకున్న సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఈ విషయాలన్నీ తెలుసుకొని మీరు అంతా బాగుంది అని చెప్పి ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఒకవేళ 2007లోనే ఇన్వెస్ట్ చేశారనుకోండి, 2007లో 300 రూపీస్ ఉన్నది, మళ్ళీ మీకు 4000 అవటానికి 10 ఇయర్స్ పట్టింది. అదే మీరు 2015లో ఈ వాల్యూమ్ బ్రేక్అవుట్స్ చూసినట్లయితే, టెక్నికల్ అనాలిసిస్ చేసినప్పుడు మీరు ఈ వాల్యూమ్ బ్రేక్అవుట్స్ చూసినట్లయితే 600 తర్వాత ఈ స్టాక్ ఎక్కడ కూడా మనకి ఛాన్స్ ఇవ్వలేదు ఎంటర్ అవటానికి. సో అలాగే 4000 రూపీస్ వెళ్ళిపోయింది స్టాక్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఎప్పుడు కూడా కాంబినేషన్ యూస్ చేసుకోండి. ఓకే, సో టెక్నికల్ అనాలిసిస్ అనేది చెడ్డది కాదు,
ఒక మంచి టెక్నికల్ అనాలిసిస్ కూడా మీరు ట్రేడింగ్ చేసినా కానీ అది కూడా నేను చెడ్డదని చెప్పంటే, మరి ఇంట్రాడే కాకుండా మిగతా ట్రేడింగ్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. బట్ ట్రేడింగ్ కూడా నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, ట్రేడింగ్ కూడా మీరు తప్పకుండా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్లో ట్రేడింగ్ చేయండి. ఓకే, ఒకవేళ మీకు మీరు మీ టార్గెట్స్ మీరు అచీవ్ అవ్వకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్నికల్ అనాలిసిస్ చేసి ఈ స్టాక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇప్పుడు 1000 రూపీస్ దగ్గర ఉంది, అది 1200 దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అయిపోతాను అనే స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ మీరు ఉపయోగించారనుకోండి, మూవింగ్ యావరేజెస్ లేకపోతే మ్యాక్డియో లేకపోతే ఆర్ఎస్ఐయో హెకినేషి ఏదో ఒకటి టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి చేశారనుకోండి, ఒకవేళ ఆ స్టాక్ 1000 రూపీస్ నుంచి 900 రూపీస్కి వచ్చినా గానీ అందులో మీరు ఫైనల్ గా లాస్ అయ్యేది ఉండదు. ఓకే, అలా కాకుండా హై డెట్ ఉన్న కంపెనీస్, మనం మాట్లాడుకున్న ఎన్నో కంపెనీస్ మాట్లాడుకున్నాం, హై డెట్ ఉన్న కంపెనీస్, గ్రోత్ లేని కంపెనీస్, 100% ప్రమోటర్ ప్లెడ్జింగ్ పెట్టుకున్నవి, ఇలాంటి ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, వాటిల్లో మీరు టెక్నికల్ అనాలిసిస్ చేసి వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేసి వాటిల్లో ట్రేడింగ్ మాత్రం చేయకండి. ఓకే ఫ్రెండ్స్, సో రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ లో చూపిస్తాను మీకు, ఇప్పుడు మనకి దగ్గర దగ్గర 1100 లెవెల్స్ లో ఉంది. ఓకే, సో ఇందులో మీకు మీకు నేను టెక్నికల్ అనాలిసిస్ చేసి చూపిస్తాను ఈ స్టాక్ మనం ఎప్పుడు కొనొచ్చు. లాస్ట్ టైం నేను మీకు ఫెబొనాకీ రిట్రేస్మెంట్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఫెబొనాకీ రిట్రేస్మెంట్ తప్పకుండా ఆ వీడియోస్ చూడండి. సో ఫెబొనాకీ రిట్రేస్మెంట్ ఎలా డ్రా చేయొచ్చో మీకు చెప్తాను. ఓకే, సో నేను ఇక్కడ ఫేస్బుక్లో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్, 10,050 లెవెల్స్ మనకి బాగుంటాయి ఎంటర్ అవటానికి అనే విషయాన్ని నేను మీకు చెప్పాను. సో ఇక్కడ మనం ఫెబొనాకీ రిట్రేస్మెంట్ ప్రకారం చూసినట్లయితే కనుక ఇక్కడ చూడండి, మీకు 61.8% అనేది 10,050 రూపీస్కి మంచి స్ట్రాంగ్ సపోర్ట్ అది. సో అది స్ట్రాంగ్ సపోర్ట్, ఇంతకు ముందు కూడా 2050 ఇక్కడ చూడండి, 10,030 అనేది ఇక్కడ మనకి ఇంతకు ముందు రెసిస్టెన్స్గా వ్యవహరించింది. సో 10,030, 10,050 లెవెల్స్ మనకి అక్కడ నుంచి ఆ స్టాక్ మాక్సిమం డౌన్ సైడ్ 10,050 స్ట్రాంగ్ సపోర్ట్, ఆ 10,050 లెవెల్స్ కనుక టచ్ అయితే అక్కడ మీరు తప్పకుండా 10,050, 10,030 ఆ రేంజ్లో మీరు కొనొచ్చు. సో అక్కడ నుంచి మనకి స్టాక్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అదొక మంచి లెవెల్స్ అవుతుంది మీరు ఎంటర్ అవడానికి. ఆ ఫెబొనాకీ రిట్రేస్మెంట్ ప్రకారం మనకి 1,050 అనేది మనకి మంచి స్ట్రాంగ్ సపోర్ట్, ఎందుకంటే 61.8. అలాగే ఇక్కడ చూడండి, మనకి ఇంతకు ముందు కూడా మనకి ఇక్కడ రెసిస్టెన్స్ యాక్ట్ చేసింది. సో 10,030, 10,050 అనేవి మనకి మంచి లెవెల్స్ ఎంటర్ అవడానికి. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీరు ఇక్కడ ఈ లైన్ డ్రా చేసి చూపిస్తాను మీకు, ట్రెండ్ లైన్. సో ఇక్కడ నుంచి చూడండి, ట్రెండ్ లైన్ కనుక మనం గీసినట్లయితే ఇలాగా, ఓకే, వీటన్నిటి ఇంతకు ముందు హైస్ని కనుక టచ్ చేసుకుంటూ ట్రెండ్ లైన్ మనం గీసినట్లయితే మీరు ఇక్కడ చూడండి, ఈ ట్రెండ్ లైన్, ఓకే, ఇప్పుడు చూడండి 10,080. ఓకే, సో 10,080 అనేది ఫస్ట్ మనకి ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన ప్రైస్, డాటెడ్ లైన్ ఉంది కదా, నేను ఇప్పుడు ఇది తీస్తే మళ్ళీ పోతుందేమో. ఓకే, ఇక్కడ చూడండి, ఈ డాటెడ్ లైన్ కనిపిస్తుందా మీకు, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఓకే ఇక్కడ చూసారా మీరు, ఈ ఇప్పుడు ఉన్నది ఇక్కడ చూడండి డాటెడ్ లైన్, 10,080 అనేది మనకి ఫస్ట్ టార్గెట్, ఫస్ట్ బ్రేక్అవుట్ లెవెల్. సో 1,080 అనే లెవెల్ మనకి బ్రేక్ చేసింది అనుకోండి రిలయన్స్, సో 1,080 బ్రేక్ చేస్తే మనకి నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 1,050 రూపీస్. సో 1,050 రూపీస్ మనకి మంచి సపోర్ట్ లెవెల్, 1,050, 1,030. సో అక్కడ నుంచి స్టాక్ తప్పకుండా బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ మనం టెక్నికల్ అనాలిసిస్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, రిలయన్స్ మనందరికీ తెలుసు ఫండమెంటల్లీ మంచి స్ట్రాంగ్ కంపెనీ, అలాగే మంచి మేనేజ్మెంట్ అని తెలుసు, ఫ్యూచర్లో ఇది రిలయన్స్ కి మంచి గ్రోత్ ఉందని కూడా మనకి తెలుసు. ఓకే, సో ఈ విషయం ప్రకారంగా మనకి ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ మనం చేయొచ్చు. ఇలాగే అదే రిలయన్స్ కూడా మనకి నిఫ్టీ 50 స్టాక్,
ఓకే. సో ఇలాంటప్పుడు మనం మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ మనకి నిఫ్టీ స్టాక్స్ చాలా సేఫ్ బెట్స్, మీకు ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు అనుకుంటే కనుక. సో ఈ విధంగా మనం టెక్నికల్ అనాలిసిస్ ని ఫండమెంటల్ అనాలిసిస్ ని మిక్స్ చేసుకొని మన 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 మనకి లబ్ధి పొందడానికి మనం యూస్ చేయాలి. అంతేగాని ఇది ఫండమెంటల్ అనాలిసిస్, నేను టెక్నికల్ అనాలిసిస్ చేయను, అలాగే నేను టెక్నికల్ అనాలిస్ట్, నేను ఫండమెంటల్ అనాలిసిస్ చేయను అనే మనం విడగొట్టుకోకుండా రెండింటిని కలుపుకొని మనం స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు పొందాలి. ఓకే ఫ్రెండ్స్, సో టెక్నికల్ అనాలిసిస్ కూడా మనకి చాలా అవసరం, అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ ఇంకా మనకు అవసరం. సో ఈ రెండింటిని కలిపి ఉన్న నాలెడ్జ్ మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్లో మనం ఒక స్టాక్ని మంచిదా చెడ్డదా అనేది మనం సెలెక్ట్ చేస్తాం. అలాగే మనకు రైట్ ప్రైస్ టు ఎంటర్, రైట్ ప్రైస్ టు ఎగ్జిట్, మనకి ఎస్పెషల్లీ రైట్ ప్రైస్ టు ఎంటర్ మనకు తెలుస్తుంది ఫండమెంటల్ అనాలిసిస్లో. ఎందుకంటే మనం ఒక ఎస్టిమేషన్కి వస్తాం వాల్యుయేషన్స్తో. సో వాల్యుయేషన్ ఫెయిర్గా ఉన్నప్పుడు మనం ఎంటర్ అవుతాము. సో అప్పుడు మనకి ఎంట్రీ తెలుస్తుంది, కానీ ఎగ్జిట్ మనకి తెలియాలంటే తప్పకుండా మనం టెక్నికల్ అనాలిసిస్ హెల్ప్ తీసుకోవాలి. ఓకే, సో ఇలాగే మనకి ఎన్నో టెక్నికల్ అనాలిసిస్ ఉన్నాయి. మూవింగ్ యావరేజెస్ కాంబినేషన్స్ ఉన్నాయి, హైకినేషి ఉంది, ఆర్ఎస్ఏ హైకినేషి, స్టాకిస్టిక్ ఆర్ఎస్ఏ హైకినేషి, మీరు ఏదైనా. ఇలాగే మనం ఫెబొనాకి రిట్రేస్మెంట్ యూస్ చేసి మనం లెవెల్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ట్రెండ్ లైన్స్ డ్రా చేసి మనం సపోర్ట్ రెసిస్టెన్సెస్ మనం పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇలాగా మనకి చాలా యూజెస్ ఉన్నాయి టెక్నికల్ అనాలిసిస్ని ఫండమెంటల్ అనాలిసిస్ని మిక్స్ చేయటం, కలిపి మనం నేర్చుకుంటాం వల్ల. ఓకే, సో మీరు ఏదైనా స్టాక్ డిసిషన్ తీసుకోవాలి అంటే తప్పకుండా ముందు దానికి ఫండమెంటల్ అనాలిసిస్ చేయండి. ఆ ఫండమెంటల్ అనాలిసిస్ పాస్ అయితే దానికి తప్పకుండా మీరు టెక్నికల్ అనాలిసిస్ జోడించి మంచి లెవెల్స్ టు గుడ్ లెవెల్స్ టు ఎంటర్, ఎగ్జిట్ అనే లెవెల్స్ కూడా మీరు చూసుకోండి. అలాగే మీరు ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ చేయాలి అనుకున్నప్పుడు కనుక తప్పకుండా మీరు ఫండమెంటల్లీ మంచి స్ట్రాంగ్ షేర్స్ లోనే, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ లోనే మీరు ట్రేడింగ్ కూడా చేయండి. ఆ విధంగా ఏంటంటే మీరు లాస్ అయ్యే ఛాన్సెస్ మీకు చాలా తక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో నేను ఇదే చెప్దాం అనుకున్నాను. సో ఇంతకుముందు నేను మన గ్రూప్ లో కూడా పోస్ట్ చేశాను ఫేస్బుక్ గ్రూప్ లో. సో 10,050 అనేది రిలయన్స్ కి మంచి బయింగ్ ఆపర్చునిటీ అని. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఈ వీడియో అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో తప్పకుండా మీకు కనుక ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్తోనూ ఫ్యామిలీతోనూ తప్పకుండా షేర్ చేసుకోండి. మన ఈ ఇన్వెస్ట్ ఇండియా యొక్క కుటుంబాన్ని మనం ఇంకా పెద్దదిగా చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఇంకా మంచి వీడియోస్ని నేను మీ ముందుకు తెస్తాను. ఇలాంటి వీడియోస్ని ఇంకా మంచి వీడియోస్ని అన్నీ కూడా నేను మీ ముందుకు తెస్తాను. అలాగే వ్యూవర్స్ అడిగిన వీడియోస్ అన్నీ నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇంతకుముందు కామెంట్స్లో ఇంతకుముందు కామెంట్స్లో ఒక స్టాక్ని ఎలా బై చేయాలో ఆన్లైన్లో చూపించమని చెప్పారు. బట్ ప్రస్తుతం నాకు ఆ వెసులుబాటు లేదు, అందుకని నేను ఆ వీడియో చేయలేకపోతున్నాను. అలాగే మీరు ప్రమోటర్స్ ప్లెడ్జింగ్ గురించి, క్రెడిట్ రేటింగ్స్ గురించి, వీటన్నిటికీ మీరు అడిగిన వీడియోస్ అన్నీ నేను ఆల్మోస్ట్ చేస్తున్నాను. ఓకే, సో అలాగే మీకు కనుక ఈ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తున్నాయా రావట్లేదో కొద్దిగా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, సో ఎందుకంటే నాకు అనిపిస్తుంది మోస్ట్లీ వీడియోస్కి నోటిఫికేషన్ రావట్లేదు, ఎవరికి నోటిఫికేషన్ రావట్లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే వ్యూస్ చాలా తక్కువ ఉంటున్నాయి. ఓకే ఫ్రెండ్స్, బట్ ఈ ఇన్ఫర్మేషన్ మనకి అందరికీ పాస్ ఆన్ చేయడానికి ట్రై చేయండి, ఈ వీడియోస్ అందరితో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనే విషయం. తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.